హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్నాప్డ్రాగన్ 6gen1 వర్సెస్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ల మధ్య తేడాలంటే తెలుసుకుందాం. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు మ్యాట్ టెక్ తెలుగు. ఇక వీడియోలోకైతే వెళ్దాం. ఇక సిపి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ వచ్చేసి 38 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 వచ్చేసి 37 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ చూసినట్టయితే సిపి పర్ఫార్మెన్స్లో స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇక గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 వచ్చేసి 38 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వచ్చేసి 32 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది, స్నాప్డ్రాగన్ 6gen1 అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్లో అయితే కొద్దిగా బెటర్గా వర్క్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 వచ్చేసి 91 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 అయితే 87 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ చూసినట్టయితే బ్యాటరీ లైఫ్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ చిప్ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ వచ్చేసి 48 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 వచ్చేసి 46 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ మనకు అన్ని విషయాల్లో కూడా మనకు స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది, కాబట్టి కొద్దిగా స్కోరింగ్ అయితే ఎక్కువైతే వచ్చిందనమాట ఓవరాల్ చిప్ స్కోర్ అయితే. ఆండ్రాయిడ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ వచ్చేసి 5,79,466 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వచ్చేసి 5,65,544 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే కొద్దిగా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుందని చెప్పొచ్చు, బెటర్ స్కోరింగ్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక గీక్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ వచ్చేసి 946 అయితే స్కోర్ అయితే చేసింది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వచ్చేసి 961 అయితే స్కోర్ అయితే చేసింది. ఇక్కడ స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మనకు డైమెన్సిటీ 7050 అయితే ఇస్తుందని చెప్పొచ్చు. నార్మల్ యూసేజ్లో అంటే కాల్స్ మాట్లాడడం లాంటి, వీడియోలు చూడడం లాంటి, మీరు నార్మల్గా మొబైల్ యూజ్ చేసేటప్పుడు స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే డైమెన్సిటీ 7050 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఇంకా మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ వచ్చేసి 2,767 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వచ్చేసి 2,358 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఇక మల్టీకోర్లో మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే ఇస్తుంది అనమాట. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా ల్యాగింగ్ ఇష్యూస్ అయితే తక్కువ ఉండే అవకాశం అయితే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్లో అయితే ఉందని చెప్పొచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 6gen1 అయితే ఇస్తుందని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్లో అండ్ సిపియు పర్ఫార్మెన్స్లో అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ స్కోర్స్ కూడా మనకు బెటర్గా వచ్చాయన్నమాట. గీక్ బెంచ్ స్కోర్స్ కూడా మనకు పర్లేదు, బాగున్నాయన్నమాట. కాబట్టి మీరు స్నాప్డ్రాగన్ 6gen1 ప్రాసెసర్ అయితే తీసుకోండి. మీరు గేమర్స్ అయినా కూడా, నార్మల్ యూజర్స్ అయినా కూడా చాలా బాగుంటుంది ప్రాసెసర్ అనమాట. అండ్ బ్యాటరీ లైఫ్లో కూడా మనకు బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే